జీవితంలో ఎదురయ్యే ప్రతి మధురమైన అనుభవాన్ని పది మందితో పంచుకునే ప్రయత్నమే ఈ వన విహారి వెల్కమ్ బ్యాక్ టు వనవిహారి అరకు వచ్చే ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏమేమి చూడొచ్చు ఎక్కడ స్టే చేయొచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నేను సెపరేట్ సెపరేట్ వీడియోస్ చేసి పెడుతున్నాను అరకులో ఉండే చాలా లొకేషన్స్ ఉన్నాయి వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని నేను డిఫరెంట్ డిఫరెంట్గా వీడియోస్ చేసి పెడుతున్నాను అన్నీ ఒకేసారి చేసి పెడితే చాలా పెద్ద వీడియో అయిపోతుంది అండ్ సెపరేట్ లొకేషన్స్కి పెట్టి సెపరేట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్క వీడియోకి సంబంధించి నేనైతే ఇస్తున్నాను ముందు ఆల్రెడీ నేను రెండు వీడియోస్ పోస్ట్ చేశాను రెండు లొకేషన్స్వి ఇప్పుడు ఇది వెళ్ళబోయేది మూడో లొకేషన్ అండ్ ఇది కూడా వైజాగ్ నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉందండి అంటే దాదాపు అరకుకి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది బొర్రా కేవ్స్ ఇప్పుడు వెళ్ళబోయేది ఇక్కడ ఏర్పడిన అద్భుతమైన విచిత్ర గుహలను మనం మునుపు ఎక్కడ చూసి ఉండము అండ్ వీటి దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా మనకి ఎంట్రన్స్ టికెట్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇన్ఫర్మేషన్ అనేది అసలు గుహలు ఎలా ఏర్పడ్డాయి ఎప్పుడు ఏర్పడ్డాయి అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ గుహలకి వెళ్ళే ఎంట్రన్స్లో కనిపిస్తాయి అండ్ ఇక్కడ చూసిన తర్వాత మనం ఇక్కడ కిందకి వెళ్ళాల్సి ఉంటుంది ఇది సముద్ర మట్టానికి దాదాపుగా ఏడు వందల ఐదు మీటర్ల ఎత్తులో ఉంది మనం ఈ గుహల ఎంట్రన్స్ నుంచి లోపలికి పోయే కొద్దీ ఆ ఎత్తు అంటే ఏడు వందల ఐదు మీటర్ల ఎత్తు కాస్త ఆరు వందల ఇరవై ఐదు మీటర్లకి వెళుతుందన్నమాట అంటే దాదాపు మనం చాలా కిందకి వెళ్తూ ఉంటాము ఈ గుహల నుంచి ఈ లోపల చాలా అది న్యాచురల్గా ఏర్పడింది అంటే చాలా అద్భుతం సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరిగాయి అని అందరూ అంటూ ఉంటారు వాటిలో ఈ గుహలు కూడా ఒకటే అనిపిస్తుంది మొదటిసారి వెళ్ళే వాళ్ళకి అనుభూతి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలా నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను అండ్ ఈ వీడియో తీసి పెట్టాలి అందరూ చూస్తారు ఎప్పుడైనా వీలైనప్పుడు వస్తారనిపించింది అండ్ బ్యూటిఫుల్ అనమాట నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్సైట్మెంట్ అనేది చాలా బాగుంది ఇక్కడ చాలా రకరకాల ఆకారాల్లో సున్నపు తేట అలా ఏర్పడి ఎన్నో రకాల షేప్స్లో ఇక్కడ ఉంటుంది అండ్ చాలామంది చిన్నపిల్లల్ని బాగా ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు వాళ్ళకి ఇలాంటివి చాలా బాగా నచ్చుతాయి కదా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అండ్ మీరు కూడా డెఫినెట్గా అరకు వచ్చినప్పుడు అరకు అంటే ఎక్కడెక్కడో వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా ఇవి చూడటానికి వస్తూ ఉంటారు అండ్ మీ హాలిడే ట్రిప్ని అరకులో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఈసారి అండ్ అక్కడ చాలా లొకేషన్స్ అనేవి ఉంటాయి అరకులో చూడటానికి నేను చూస్తున్నారు కదా ఇవి చాలా విచిత్రంగా ఏర్పడ్డాయి అండి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఒక లాస్ట్ అనమాట ఇంకా కేవ్ ఎండింగ్ పాయింట్ ఒక లైట్ కనిపిస్తుంది కదా అది అక్కడ ఒక చిన్న గుహ ఉంటుంది అక్కడ ఒక శివలింగం కూడా ఉంటుంది అక్కడే ఉండే స్థానికులు ఎవరో ఒకరు అక్కడ కూర్చొని వచ్చే వారికి తీర్థం ఇస్తూ ఉంటారు ఇది దాదాపు పదిహేను కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందిగా చెప్తూ ఉంటారు పూర్వకాలం దేవుళ్ళు నివాసం ఉండటానికి వారు గుహల్ని ఏర్పరచుకున్నారు అన్నట్లు అక్కడ స్థానికులు భావిస్తూ ఉంటారు ఈ గుహల్లో మనకు మానవ మెదడు శివలింగం డైనోసర్ మొసలి శివ పార్వతి తల్లి బిడ్డ ఋషి సాయిబాబా తేనెపట్టు లాంటి వివిధ రూపాలలో ఈ గుహలు ఏర్పడి ఉన్నాయి ఇలాంటివి అద్భుతమైన చిత్రాలు పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి అక్కడ బొర్రా గుహలు అని పేరు రావడానికి గల కారణం ఒడియాలో బొర్రా అంటే రంధ్రము అని అర్థం ముందుగా వారు చూసినప్పుడు ఒక లాగా కనిపించిందట దానివల్ల బొర్రా గుహలు అని పిలుస్తున్నారు అని అక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు అలానే మీరు కూడా బొర్రా గుహల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఫోటోలో చూస్తున్నారు కదా ఇలానే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అనేవి ఇంకా చాలా ఉంటాయి మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వాటిని చూడవచ్చు ఇక్కడ ప్రస్తుతానికైతే నేను ఈ వీడియోలో ఈ లొకేషన్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అసలు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా అరకు దగ్గరికి రావాలంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఎక్కడ స్టే చేయొచ్చు అసలు ఎన్ని డేస్లో మొత్తం అక్కడ లొకేషన్స్ అన్ని కవర్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ అంతా నేను ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తానండి అండ్ ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళైనా ఎక్కడ స్టే చేయొచ్చు అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు నేను పెట్టిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో